पश्चिम गोदावरी जिला बंगार षापुल रेक्की निर्वहिंची बंगार आभरणालु चोरी चेसे मोठानो पेनुगोंडा पोलीसुलु पट्टुकुन्नारु। पलकोल्लु नुंची राजमंड्रि वैपु पोय्ये ओक बस्सुलो ओक बंगार व्यापारस्तुडि योक्क 850 ग्रामुलु उन्नटुवंटि వివిధ నగలు ఉన్నటువంటి ప్లస్ 2 లక్షల రూపాయల నగదు ఉన్నటువంటి క్యాష్ బ్యాగ్ మిస్ అయ్యింది అని చెప్పి ఎవరో దొంగతనం చేశారు అన్నటువంటిది కంప్లైంట్ ఇచ్చారు। ఆ కంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే తెలిసింది ఏందయ్య అంటే ఆ బ్యాగ్ కలిగిన వాడు ఆర్టీజ్ బస్ అంటే కండక్టర్ ఊరవతల మామూలుగా కదా ఊరవతల బస్ ఆపుకొని టికెట్ కొడుతూ ఉంటారు అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే సో ఆ సమయంలో ఆ బంగారు వస్తువులు కలిగినటువంటి ఎవరైతే వ్యాపారి ఉన్నాడో ఆ వ్యాపారి బ్యాగ్ తీసుకొని కిందికి దిగి ఉంటికి పోవడానికి కిందికి దిగుతాడు। సో కిందికి దిగేట బస్సు పక్కనే బోర్డుగా కొంచెం చూసుకుంటారు దాప ఎక్కడ ఉంది అని చెప్పి। సో అక్కడ దిగేటప్పటికి ఇతనితో పాటుగా ఇంకా కొంతమంది వ్యక్తులు ఇతన్ని అడ్డగించి దాదాపు 7-8 మంది వ్యక్తులు 2 వెహికల్స్లో వచ్చి ఇతన్ని అడ్డగించి ఇతని ఇతని యొక్క ఇతని దగ్గర ఉండేటువంటి నగల బ్యాగును తీసుకెళ్తారు। ఇది స్థూలంగా జరిగినటువంటి సంఘటన। సో దీని మీద ఒక కేసు కట్టడం జరిగింది। ఫస్ట్ లో దొంగతనం కేసు కట్టడం జరిగింది। తర్వాత విచారిస్తే 7 మంది 8 మంది వచ్చి ఇతన్ని అడ్డగించి నగలు తీసుకొని పోయినట్లు తెలిసిందంటే డెకాయిటీ కేసుగా మార్పు చేయడం జరిగింది। ఈ కేసులో మనకు ఒక 3 వ్యక్తులను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది। అంటే అందరూ ఐడెంటిఫై అయ్యారు బట్ ఒక 3 వ్యక్తుల్ని ఈ రోజు భీమవరం ఏరియాలో భీమవరం వన్ టౌన్ లిమిట్స్లో ఈరోజు కదా భీమవరం వన్ టౌన్ ఏరియాలో ఈరోజు మధ్యాహ్నము రాబండి ఇన్స్పెక్టర్ గారికి రాబండి సమాచారం మేరకు ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది। వాళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే महाराष्ट्र शोलापूर जिल्ला को माड़ तालूक ला लौल ग्राम पेर लौल ग्राम आ ग्रामा की संबंधी व्यक्त इप्ड मेम अरेस्ट 3 व्यक्त अल्ले अंत वाल हिंदी माटाड़ता 3 व्यक्तों की नेर चरत्र अड़ केसेस उन्नाई शोलापूर जिल्ला अभी जिल्ला केसेस उन्नाई अरेस्ट 40 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి। కేసులో ఇంకా దాదాపు 6-7 మంది ఇంకా ఉన్నారు 6-7 పీపుల్ ఇంకా ఉన్నారు వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది। వాళ్ళందరూ కూడా ఇక్కడి ప్రాంతం వాళ్ళు కాదు అందరూ కూడా అక్కడి ప్రాంతం వాళ్ళు ఏది షోలాపూర్ జిల్లా లౌల్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు। వీళ్ళ ప్రవృత్తి ఏంటంటే ఎక్కడైతే పెద్ద పెద్ద బంగారు షాప్స్ ఉంటాయో ఆ బంగారు షాప్ ఏరియాస్లో రక్కి పెట్టుకుంటారు అంటే గమనిస్తూ ఉంటారు। మామూలుగా వాళ్ళకి ఐడియా ఉంటది ఎవడు బంగారం తీసుకెళ్తున్నాడు ఎవడు నగలు తీసుకెళ్తున్నాడు కొంచెం ఎందుకంటే అనుభవం కాబట్టి అందరికి। సో అటువంటి వాళ్ళను వీళ్ళు ఏం చేస్తారంటే ఫాలో చేసి ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో అవకాశం దొరికిన ప్లేస్లో వాళ్ళను కొట్టి ఇలా బంగారు నగలు తీసుకొని పోవడం అనేటువంటిది వాళ్ళ ప్రవృత్తి వాళ్ళ ఎమ్మో అది। దానిలో భాగంగానే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి అతని యొక్క అసిస్టెంట్ వాళ్ళ షాప్లో పనిచేసే అతను బాబురామ్ కదా బాబురామ్ అనే అతని నెల్లూరు వ్యాపారి దగ్గర నుంచి ఇలా 850 గ్రాముల నగలు అదేవిధంగా 2 లక్షల రూపాయల నగలు 2 లక్షల రూపాయల నగదు వీటిని వీళ్ళు తీసుకెళ్లారు। ఇంకా కొంత ప్రాపర్టీ మెజారిటీ ప్రాపర్టీ అంతా కూడా మిగతా వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది। సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం మహారాష్ట్ర పోవాలి ఫారెన్ పాస్పోర్ట్ తీసుకొని ఉత్తర్వులు తీసుకొని పోవాల్సి ఉంది తప్పకుండా త్వరలో మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।